హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 266 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి పూర్తిగా జాబ్ మేళా కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఈ జాబ్ మేళా ఎప్పుడు జరుగుతుంది అన్న విషయం గమనించినట్లయితే 20th January 2019 అంటే ఆదివారం జరుగుతుంది అనమాట. ఈ జాబ్ మేళా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ గాను ఎవరిని పిలుస్తున్నారు అన్న విషయం గమనించినట్లయితే ఇంటర్మీడియట్ వాళ్ళను, అట్ ద సేమ్ టైం బీఎస్సీ వాళ్ళని అడుగుతున్నారు అనమాట. అంటే ఇంటర్మీడియట్ లో ఎవరైతే ఎంపీసీ బైపీసీ చేసింటారో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే బీఎస్సీలో ఎంపీసీ మరియు బీజెడ్సీ ఎవరైతే కోర్స్ చేసింటారో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్ వాళ్ళు వచ్చేసి 20 సంవత్సరాల లోపు ఉండాలి, అట్ ద సేమ్ టైం బీఎస్సీ వాళ్ళు వచ్చేసి 22 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మినిమం 60% మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళను 2017 మరియు 18 లో ఎవరైతే పాస్అవుట్ అయింటారో వాళ్ళను మాత్రమే, అది కూడా యువకులను మాత్రమే, ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అనే వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 2 మంత్స్ మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ లో మీకు అకామిడేషన్, భోజనము, పుస్తకాలు, దుస్తులు మరియు షూ ఉచితంగా ఇవ్వబడుతుంది. అండ్ అదే విధంగా ఈ 2 మంత్స్ మీకు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే గ్రాన్యూల్స్ ఇండియాలో మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంటర్ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. గ్రాన్యూల్స్ ఇండియా అంటే చాలా మంచి కంపెనీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే రేపు జరగబోయే ఈ ఉద్యోగ మేళాలో మీరు ఫస్ట్ మీ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు అందులోంచి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ తర్వాత కూడా మీకు ఒక టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు లొకేషన్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ గజిల్లాపూర్ దుండిగల్ గండి మైసమ్మ మండల్ మెడ్చల్ మల్కజ్గిరి డిస్ట్రిక్ట్ హైదరాబాద్, ఇది వచ్చేసి వేణు అనమాట. అంటే ఈ జాబ్ మేళా జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ ఉద్యోగ మేళాకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, గ్రాన్యూల్స్ ఇండియా చాలా మంచి కంపెనీ, అది కూడా ఫ్రెషర్స్ కి అడుగుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 23rd January 2019 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM కి ఈ ఇంటర్వ్యూ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూకి మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ, రెఫరెన్సెస్ కానీ మరియు రిటర్న్ టెస్ట్ కానీ అవసరం లేదు. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా వెను కూడా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ యూనిట్ 4 సర్వే నెంబర్ 296/7/10 IDA బొల్లారం జిన్నారం మండల్ మెదక్ డిస్ట్రిక్ట్ తెలంగాణ, ఇది వచ్చేసి వేణు అనమాట. అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూ ఏ డిపార్ట్మెంట్ కోసం జరుగుతుంది అన్న విషయం గమనించినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అది కూడా కెమిస్ట్ లెవెల్ కోసం జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రం అడగడం జరుగుతుంది. సో 2 to 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ పొజిషన్ వచ్చేసి కెమిస్ట్, క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి బొల్లారం అనే వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూ ఏపీఐ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా దీనికి సంబంధించిన జాబ్ రోల్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా పాయింట్స్ వైజ్ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి టేకింగ్ కేర్ ఆఫ్ ప్రొడక్ట్స్ యాక్టివిటీస్, హ్యాండ్లింగ్ బిఎంఆర్,
ఫాలోయింగ్ జిఎంపీ అండ్ సిజిఎంపీ రికార్డింగ్ ఆల్ యాక్టివిటీస్ ఇన్ లాగ్స్ అండ్ బిఎంఆర్స్ అని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఎవరైతే ప్రీవియస్ గా ఇదే డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇదే పోస్ట్కు మీరు వెళ్ళినట్లయితే ఈసారి మీరు వెళ్ళకూడదు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది శ్రీకృష్ణ వాళ్ళు అందించినటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సేమ్ శ్రీకృష్ణ ఫార్మసూటికల్స్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 24 జాన్ 2019 జరుగుతున్నాయి. అండ్ ఏ డిపార్ట్మెంట్ కోసం అంటే మైక్రోబయాలజీ మరియు బయోటెక్నాలజీ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కూడా ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ 24 జాన్ జరుగుతుంది కాబట్టి టైమింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 5 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ కోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ మరియు రిటర్న్ టెస్ట్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అంటే వేణుకూడలో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో సేమ్ వేణు అని చెప్పొచ్చు. సో ప్రీవియస్ కంపెనీ యొక్క సేమ్ వేణు కింద మనం చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణ ఫార్మసూటికల్స్ లిమిటెడ్ Unit 4 7 No. 296/7/10 IDA బొల్లారం జిన్నారం మండల్ మెదక్ డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అంటే ఓన్లీ MSc, అది కూడా MSc లో ఎవరైతే మైక్రోబయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ చేసింటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జాబ్ రోల్ కూడా వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో అది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షుడ్ బి వెల్ వర్స్డ్ విత్ కల్చర్ మెయింటెనెన్స్, హ్యాండ్లింగ్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎక్విప్మెంట్స్, మెయింటెనెన్స్ ఆఫ్ క్లీన్ రూమ్, మైక్రోబయాలజీ ల్యాబ్, ఇనాకులం, మీడియా ప్రిపరేషన్ అని ఒకటి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఓన్లీ ఎక్స్పీరియన్సే కాకుండా ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఇక్కడ సపరేట్ కాలం లో మెన్షన్ చేయబడింది, ఫ్రెషర్స్ విల్ బి కన్సిడర్ ఫర్ ట్రైనింగ్ పొజిషన్. సో మైక్రోబయాలజీ ట్రైనింగ్ కోసం కూడా ఫ్రెషర్స్ ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే MSc చేసింటారో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ కోసం మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి సుబ్బారావు గారు అండ్ కిరణ్ గారు HR అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది శ్రీకృష్ణ ఫార్మసూటికల్స్ వాళ్ళు అందించినటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ కి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ అని చెప్పొచ్చు. చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో అడగడం జరిగింది, డాక్టర్ రెడ్డిస్ జాబ్స్ ఉంటే చెప్పండి. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 27 జాన్ 2019 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 10 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడలో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ CPS కస్టమ్ ఫార్మసూటికల్ సర్వీసెస్ JP నగర్ క్రాస్ రోడ్ నియర్ మియాపూర్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అంటే వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అంటే BSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ డిగ్రీలో అంటే వాళ్ళ BSc లో మినిమం 60% మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ అనే వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ చాలా మందికి ఇది ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుంది అన్న విషయం గమనించినట్లయితే ఎవరికైతే 1 to 5 years అంటే వేరే కంపెనీలో కానీ చిన్న కంపెనీలో కానీ 1 to 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు మంచి ఆపర్చునిటీ కోసం అంటే డాక్టర్ రెడ్డిస్ లాంటి MNC కంపెనీ కోసం ఎవరైతే వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గమనించినట్లయితే క్యాండిడేట్స్ విల్ బి సబ్జెక్టెడ్ టు రిటర్న్ టెస్ట్. ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అందులో టెక్నికల్ మరియు ఆప్టిట్యూడ్ అనేది ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఆల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ పర్సనల్ డిస్కషన్ అని ఒక క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఆ తర్వాత పోస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారంటే ప్రొడక్షన్, అది కూడా కెమిస్ట్ పొజిషన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు నీట్ గా పాయింట్ వైజ్ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ యాజ్ పర్ అప్రూవ్డ్ ప్లాన్ అండ్ ఆన్ టైమ్ డెలివరీ ఆఫ్ ప్రొడక్షన్ టార్గెట్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రాపర్ అండ్ కరెక్ట్ ఫిల్లింగ్ ఆఫ్ BPR
ఎన్షూర్ సేఫ్టీ అట్ వర్క్, ఎన్షూర్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్స్ ఆర్ హ్యాండిల్డ్ అండ్ మెయింటైన్డ్ ఇన్ రెడీ టు యూస్ కండిషన్స్ యాజ్ పర్ ఎస్ఓపి, అండ్ అదే విధంగా కంప్లైంట్స్ లైక్ రెగ్యులేటరీ, స్టాట్యుటరీ అండ్ లీగల్ ఆర్ అండర్స్టూడ్, ఇంప్లిమెంటెడ్ అండ్ మానిటర్ ఆన్ ఏ డైలీ బేసిస్. నెక్స్ట్ ఎన్షూరింగ్ ప్రాపర్ హ్యాండ్లింగ్, స్టోరేజ్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఇన్వెంటరీస్ యాజ్ పర్ ఎస్ఓపి, అండ్ అదే విధంగా ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఈల్డ్స్, వేస్ట్ ప్రొడక్షన్, డిసిప్లిన్ అండ్ అడ్హరెన్స్ టు ఎస్ఓపిస్, డాక్యుమెంటేషన్ ఇన్ లైన్ విత్ ద సైట్ ఎస్ఓపిస్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు చక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ నోట్ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే లాస్ట్ 6 మంత్స్ లో డాక్టర్ రెడ్డిస్ కి ఇంటర్వ్యూకి వెళ్ళింటారో, ఐ మీన్ సేమ్ పోస్ట్ కి, వాళ్ళు నాట్ ఎలిజిబుల్, అండ్ ఒకవేళ 6 మంత్స్ దాటింటే మీరు ఈ ఇంటర్వ్యూస్ కి వెళ్ళచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమేజ్ మీకు కరెక్ట్ గా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన ఎవ్వి పేజ్ కి వచ్చి డాక్టర్ రెడ్డిస్ యాడ్ ఇమేజ్ మనకి పంపించండి అని అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి డిపార్ట్మెంట్ లకు సంబంధించి ఆ క్వాలిఫికేషన్, ఆ ఎడ్యుకేషన్ మీకు యాప్ట్ అనిపిస్తుంటే తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.